లహరి. హాయ్ లహరి. హాయ్ దిశు. ఏమి వినాయకుని చందా కోసం వచ్చినాం లహరి. నా ఫ్రెండ్ వినాయక చవితి చందా కోసం వచ్చినాడంట. మన సందులో మన్నే ఇచ్చేసినాం కదమ్మా. కాదు నానమ్మా, మా క్లాస్ వాళ్ళందరూ కలిసి వినాయకుని గుర్తు పెడుతున్నారంట. మనము ఇద్దాం నానమ్మా చందా. బాగుందమ్మా, పట్టు. 100 రూపాయలు ఏందానమ్మా చీపుకి, 500 రాసుకో దిశు. నువ్వు కూడా రాలహరి. నేను వెళ్తానమ్మా. నువ్వేటికి పోయి ఆడపిల్లవే. మా అక్క మా చెల్లి అందరు ఉన్నారండి, పంపించండి. అయితే వాడిని కూడా పిలిచిపోండి. నువ్వు కూడా వెళ్ళినానా, అప్పుడప్పుడు బయటకి వెళ్తే నీకు కూడా ధైర్యం వస్తుంది. సరే అమ్మమ్మ. రామేశ్వరం పైన శనిశ్వరం తప్పలేదని వీడు ఒక గోల. దేవుడు పెట్టే కాలనమ్మా ఇవ్వు. ఆర్గనైజర్ తీసుకో. మర్చిపో. ఏంటి మీ అవతారము నానమ్మ? నిమజ్జనం బల్లే జరిగింది. నీకోసం కష్టపడి శనివారం వచ్చిన నానమ్మ దేవుడివి. సామాన్యంగా దీపం చిమ్మలేవి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. మళ్ళీ ఏమై తల్లి? అమ్మమ్మ నా టవల్ కనిపించట్లేదు. దొంగ సచ్చిన వాడ నేను ఇంకా ఏమో అనుకుంటా కదరా. వాడు తిన్నీలేమో, మనం తర్వాత తిన్నాం కానీ. అమ్మా కారం. అమ్మమ్మ అమ్మమ్మ ఏమైనా ఇంత కారం వేసినావు ఏమమ్మమ్మ? అయ్యయ్యో, పొరపాటున 2 సార్లు వేసినట్లున్నాలే నేనా. దా దా కూర్చోను. వాడికి ముందు పెడతాం, ముందు వాడికి చెప్తాం. ఇప్పుడు తిను. బయటికి పోదాం రా నాన్న, చల్లగా ఉంటుంది. నానమ్మా శారదత్త ఫోన్ చేసింది పట్టు. ఏంటి ఫోన్ చేసిన? హలోమా. ఏమా నా కొడుకు అంతరంగింతరం కట్టించామంటేనే నీ మనోరాలు ఏమైనా భయపడిస్తుందా? అయ్యో అదేం లేదుమా, కొత్త కదా కొంచెం భయపడినాడు. ఇప్పుడు ఏం లేదులే, బాగున్నాడు. సరేలే, సోమవారం నుంచి మనకి కాలేజ్ ఉంది, 2 జతలు బట్టలు కొనిచ్చి అట్లే కొంత కాలేజ్ ఫీజు పెండింగ్ ఉంది, పోయేటప్పుడు అట్లా ఇచ్చి పంపి. సరేమా. ఏమి కొత్త పెద్ద కోటేశాల అంటే కాలేజ్ ఫీజు కూడా కట్టుకోలేరా? షూ షూ. A few moments later. లహరి బయట పోయిస్తామా? హేమా మీరు ఎక్కడ పోతున్నారు? A few minutes later. ఆ రెడ్ షర్ట్ కూడా తీసుకోవాలంటే బాగుండేమో అమ్మమ్మ. ఇంకోసారి ఎప్పుడైనా పేరుపు తెస్తాలేరా? అయ్యో ఇవి దాచిపెట్టి వస్తా, అది చూస్తే కుల్లిపోని చేస్తా. ఆ బాబు ఎందుకు అమ్మమ్మ అంత భయపడతావు నువ్వు? అయ్యో అది భయం కాదురా, కన్న తల్లికైనా కాస్త చాటుగా పెట్టుకున్నారు, నీకేం తెలియదే పద. అయ్యో వాడుకు ఒక షర్ట్ తీసుకొస్తామా, పైకి పోరానా నువ్వు? హీరో రెడీ అయినాడే. అమ్మమ్మ నేను కాలేజ్ వెళ్తున్నా. ఉండు నానా, టిఫిన్ చేసిపోదు. వద్దమ్మమ్మ నేను కాలేజ్ క్యాంటీన్ లోనే తింటా. అయ్యో ఉండు నానా, ఫీజు ఇస్తా. అమ్మమ్మ మానాయనే మానాయనే జాగ్రత్త పోయిరా నానా. అమ్మమ్మ బాయ్. అమ్మమ్మ బాయ్ నానా. అచ్చం కొండ కోతిలా ఉన్నాడు. నామనోడికేమే మహేష్ బాబులా ఉన్నాడు. గట్టిగా నువ్వు బయట ఫ్యాన్స్ వచ్చి కొడతాడు. కుళ్ళు దీనికి. అయ్యో నా కుళ్ళు ఆడన పోని గాని మీ మహేష్ బాబు డ్రెస్సులకి ట్యాగ్ లిప్పుకోమను. అయ్యో కర్ణ. కాలేజీలో స్టూడెంట్స్ కొట్టినారు అమ్మమ్మ. భ్రమరాంబ మనవల్లే కొట్టేవాడున్నారా ఈ ఊర్లో? సరే నానమ్మ.
ఏమా పెద్ద తోపని తీసుకో. హలో చెప్పండి, ఎవరు? నేనండి, భ్రమరామను. హా మేడం, చెప్పండి. ఏందండి ఫస్ట్ రోజు మా మనమని మీ కాలేజ్ నుంచి కొట్టారంట? అవునా మేడం, కనుక్కుంటా ఉండండి. హా మేడం, మీ మనోడు లేడీస్ వాష్రూమ్ లోకి వెళ్ళాడంట మేడం. చెప్పండి సార్. హా మేడం, ఇప్పుడే తెలిసింది, హేమంత్ వాళ్ళ సీనియర్స్ టాయిలెట్ బోర్డులు మార్చారంట మేడం. మీ పిల్లలు తప్పేం లేదు మేడం, వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటున్నాను. చావుకప్పుడు చల్లగా చెప్పినట్టు ఇంతసేపటి అయ్యా నువ్వు చెప్పేది? పిల్లని సాగు కొట్టేసినాయి. అయ్యో అన్యాయంగా కొట్టేసి కదరా నిన్ను. నిన్న ఊరికే పిల్లని కొడతాను న్యాయంగా. మా ఊరి పోదామమ్మా. తెలియకుంటున్నానని చెప్పాను కదా నాన్న, నువ్వు అమ్మాయి టాయిలెట్లకు వెళ్ళావని కోపం వచ్చి కొట్టినా నాన్న. ఏమనుకోదు నాన్న? లేదులేమ్మమ్మా, నేను వెళ్తా. అది కాదు నాన్న, ఇట్రా ఇన్ని సంవత్సరాల తర్వాత నీ మూలంగా మీ అమ్మ నాతో మాట్లాడుతుందిరా. ఇప్పుడు నిన్ను తన్ని తగిలేసినానంటే ఇంకా జీవితంలో నాతో మాట్లాడదురా నాన్న మీ అమ్మ. అందుకు కాదులేమ్మమ్మా. మరి ఎందుకు? ఆ బాబు ముందు కొట్టినావు కదా అందుకు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోడులు నవ్వినందుకు అన్నట్లుంది విడకక. హలో మమ్మీ, కాలేజ్ ఎట్లుంది? పర్వాలేదు మా. ఏమంత నీరసంగా మాట్లాడుతున్నావు? అది కాలేజ్ దూరంగా ఉంది కదా మా, నడిచి వెళ్ళొచ్చా కదా అందుకు. పక్కన మీ అమ్మమ్మ ఉందా? ఉంది మా. పోనీ, ఆ కాలేజ్ దూరం ఉందంటనే. అదేమా, సైకిల్ కొనిద్దాం అనుకున్నా. చీ మేడం, మన స్కూల్ పోయి పిల్లడా, బండి కొని. సరేమా, పెడితే దీంతో బాధ, పెట్టకపోతే దాంతో బాధ, నా కర్మ. సిక్స్ కొట్టాలి, సిక్స్ కొట్టాలి, సిక్స్ 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 సిక్స్. చుట్టుకుని అడిగిపోతుంది అమ్మా. ఏమోలే, అమ్మమ్మ కూర్చో అమ్మమ్మ, మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంది. కాదురా, చీకటి పడిపోయా పాపింగారాలా? వస్తారులే అమ్మమ్మ. అమ్మాయ్యా వస్తుందా? నేను ఇప్పుడే వస్తుమా బయట నుంచి. అన్ని అప్పుతాలి అమ్మవి. ఉండు లహరి, నాలుగు బాల్ ఉన్నాయి, ఇండియా ఆడుతుంది. నాకు క్రికెట్ అంటే తెలుసు, నేను టామిన్ జెర్రీ చూసుకోలేక. అయ్యో ఇవ్వమ్మా, అన్యాయం అట్లా లేకుంటావు. ఇంకా చెప్తున్నా, నేను చూడండి, నేను ఇవ్వను. రానన్నా. దీంతో రాక్షసి. అయ్యి కొత్త స్కూటీ, నేను పొద్దున్న స్కూల్ పోయేటప్పుడు లేదా ఎప్పుడట్లా వచ్చిందప్పా? మా ఇంటికి ఏమైనా బంధువులు వచ్చినారా? మందే లహరి, ప్రొద్దున అమ్మమ్మ నా కొత్త స్కూటీ కొనిచ్చింది. ఎక్కడ దాపరించినారా నా ప్రాణానికి? నాకు సైకిల్ కే గతి లేదు, వీడికి స్కూటీ తీసిస్తుందా? అదేమా, పొద్దున మీ సార్దత్త ఫోన్ చేసింది, వాడికి కాలేజ్ దూరం ఉంది కదా, బండి తీసిమనింది. నేను తెలివిగా స్కూటీ తీసిచ్చిన, రేపు నీకు గాని పనికి వస్తుందని. అలాగా అయితే నేను రేపటి నుంచి స్కూల్కి స్కూటీ తీసుకొని పోతాను. శ్రీరామచంద్ర. చెప్పు బావుని. లహరి రేపు స్కూల్కి వెళ్తున్నావా? నేను రావట్లేదు, రేపు తెలుగు ఎగ్జామ్ ఉంది కదా. అవును కదా, రేపు సరేలేవే, బాయ్. వస్తానే, టీవీ ముందు కూర్చుంటే ఆ స్కూల్ రాసి చెప్పేసి బుక్ లేవని ముందు వేసుకో. రేపు స్కూల్ వెళ్ళినానమ్మా. ఎందుకు? రేపు ఏదో పందంట, అందుకే మాకు స్కూల్ లేదు. ఏంటమ్మా మా బాబు స్కూల్కి పోలేదా? ఆ పాప స్కూల్ లేదన్నానా? ఎందుకు లేదమ్మమ్మా, నేను వాళ్ళ స్కూల్ ముందర నుంచే వచ్చా, వాళ్ళకి స్కూల్ ఉంది. ఏమే స్కూల్ ఉందంట కదా, ఎందుకు పోలేదు? మా సార్ తెలుగు ఎగ్జామ్ పెడతానన్నానమ్మా, అందుకే పోలే. ఎగ్జామ్ ఉంటే స్కూల్కి పోరా? ఆ నాకు తెలుగు రాదు, మా స్కూల్లో అంతా ఇంగ్లీషే. నువ్వు పుట్టిన తెలుగు రాష్ట్రంలో నువ్వు మాట్లాడే తెలుగు భాష, తెలుగు రాకపోవడం ఏంటి నాకు కర్మ కాకపోతే. దొంగ సచ్చిన వాడు ఖాళీ రూపంలో. థాంక్స్ అమ్మమ్మా. లహరి ఇందాపట్టి రోజే మీరే నాకు పగడి కాలుపా. అయ్యో శనిగిపిండి అయిపోయింది. లహరి షాప్ పోయి శనిగిపిండి తప్పమ్మా. అమ్మా, అయ్యో కొత్త ప్లేస్ నీకేం తెలుసు
ఎవరైనా ఏం దాడి దొరుకుతుందో నేను తెచ్చుకుంటాలే. ఆడి ఎవరినో అడిగి తెస్తాలేమమ్మా. ఇట్లేదా జాగ్రత్త. రోడ్లో ఆవు కుమ్మిందమ్మ, శనిగిపిండి అంతా కింద పడిపోయింది. అయ్యో పోతే పోనీలేనన్నా శనిగిపిండి. అవును నువ్వు స్కూటీలో కదా పోయింది, స్కూటీ అది రోడ్లోనే మర్చిపోయినా అమ్మమ్మ. గోవిందా.